గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నిన్ననే రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఇలా ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిపై కూడా చర్యలు తీసుకోవాలి అనేసి కొంతమంది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారంట సార్. అంటే వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేయడానికి కారణం ఏంటి సార్? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అయితే ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు, అధికారుల టెలిఫోన్లు, అనధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన పరిస్థితిని మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి వేదిలోకి వచ్చి చూసాము. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కేసీఆర్ కుటుంబమే అధికారాన్ని మొత్తం చెలాయించి అన్ని విషయాల్లో వాళ్ళే జోక్యం చేసుకొని వాళ్ళ కేంద్రంగానే కుటుంబ పాలన అనేది నడిపించింది. కాబట్టి వాళ్ళందరికీ ప్రమేయం ఉంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో అనేది మాకు ఒక ప్రధానమైన నమ్మకం ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కేంద్రంగానే పరిపాలన సాగించారు. మనము వీళ్ళు ఏదైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కొరకు వార్ రూమ్లను ఏర్పాటు చేసి వరంగల్ జిల్లాలో అప్పటి అక్కడ ఉన్నటువంటి దయాకర్రావు మంత్రికి సంబంధించిన ఆయన దగ్గర ఒకటి, సిరిసిల్లలో కేటీఆర్ గారు సంబంధించిన దగ్గర, కామారెడ్డి ఉప ఎన్నికలప్పుడు ఇట్లా అనేక రకాల అనేక చోట్ల పెట్టినని మనకు వార్తలు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారో వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. అంటే ఫామ్ హౌస్లోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కువ ఫామ్ హౌస్ నుండే నడిపించారు కదా, కాబట్టి అక్కడ ఖచ్చితంగా పెట్టుంటారు. మీరు ఎక్కడో ఒక మంత్రికి సంబంధించిన ఏరియాలోనే పెట్టిండని చెప్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో కూడా పెట్టినట్టు కూడా మనం వార్తలు చూసాం. కాబట్టి మేము ఏమనేది ఏంటంటే ఫామ్ హౌస్లో కూడా ఒక వార్ రూమ్ పెట్టి అక్కడ నుండే వీళ్ళు అంతా నడిపించారు అనేది ఖచ్చితమైన మాకు సమాచారం ఉంది. అది వాస్తవం కూడా. అందుకే ఆ వాస్తవాన్ని వెలుగు తీయడం కొరకు నిన్న డీజీపీ రవిగుప్త గారిని కలిసి ఫామ్ హౌస్ ను తనిఖీ చేసి సీజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే అక్కడ కేంద్రంగానే పరిపాలన సాగింది కదా, ఎక్కువ శాతం 95% ఫామ్ హౌస్ నుంచే జరిగింది కదా కేసీఆర్ పరిపాలన అంతా. కాబట్టి ఆయన ఫామ్ హౌస్ ఆయన పర్సనల్ గా ఎక్కువ యూజ్ చేసుకుంటారు కదా, సో అక్కడే ఇది పెట్టాడు. ఎందుకంటే ఆయనకు అంత సమాచారం కావాలి కాబట్టి అక్కడే పెట్టి నడిపించండి అనేది మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు నిన్న డీజీ గారిని కలిసి అది తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదే సార్, మీరు ఇచ్చిన ఇక్కడ పేపర్ కంప్లైంట్ పేపర్ కూడా మా దగ్గర ఉంది. అంటే మీరు ఇక్కడ వాళ్ళ పేర్లతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నేతలు కానీ కొంతమంది అధికారులు కానీ ఉన్నారంటున్నారు. సో అంటే ఇదంతా ఓన్లీ మీరు అంటే అపోహ అనుకోవచ్చా, లేదంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ఏదైతే మన పోలీస్ కస్టడీలో ఉన్న డీఎస్పీ చెప్తున్నాడు కదా మేడం, దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు గారు అని, అతను రిటైర్ అయ్యాక కూడా అతనికి సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసి 3 ఇయర్స్ కొనసాగించారు ఎస్ఐబిలో. ఆయన వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒకటే కమ్యూనిటీ చెందిన వ్యక్తులు కాబట్టి కింది స్థాయి అధికారులను కూడా, అంటే డిఎస్పీ స్థాయి, అడిషనల్ ఎస్పీ స్థాయి, మళ్ళీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులంతా కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళని వీళ్ళంతా ఒక టీమ్గా తయారై ఒక ముఠాగా ఏర్పడి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను నడిపించి కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి అదంతా దండుకున్నట్టు వాస్తవము అదంతా ఉంది. దీని మీద ఏసీబీ తోటి విచారణ జరిపించాలని కూడా మేము కోరడం జరిగింది సార్. అంటే మీరు అంటున్నట్లు ఫోన్లు ట్యాపింగ్ చేసి వీళ్ళు వాళ్ళని బెదిరించి అంటే బ్లాక్మెయిలింగ్కి పాల్పడి ఒకవేళ డబ్బులు తీసుకున్నా లేదా వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకున్నా ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు, వాళ్ళందరూ ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటారు? ఎందుకంటే ఇది వాస్తవానికి ఈ టెలిఫోన్ నిఘా వ్యవస్థ అనేది ఏదైనా మన నేషనల్ డెమాలిష్ అంటే జాతికి సమగ్రతకు దెబ్బతినే విషయాలు ఉన్నప్పుడు పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో, సిబిఐ కానీ, ఎన్ఐఏ, ఈడీ ఇట్లా కొన్ని సంస్థలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ అండ్ ఎస్ఐబి అనే సంస్థలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు సమాజానికి నష్టం జరుగుతుందని భావించినప్పుడు వారి మీద నిఘా పెట్టే అధికారం ఈ నిఘా సంస్థలకు ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది అందుకు భిన్నంగా జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నిఘా పెట్టాలంటే ఒక్కరోజు ఒక డీజీపీకి ఒక అధికారం ఉంటుంది ఒక్కరోజు మట్టుకే. తర్వాత మీరు కంటిన్యూస్గా అతను ట్యాప్ చేయాలని అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోమ్ సెక్రటరీ నుంచి మనం అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది, ప్రయర్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. చట్టం ఆ విధంగా చెప్తుంటే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, వీళ్ళు పరిపాలనలో ఎవరెవరు ఏం చేస్తారు, ఎక్కడైతే ఏమన్నా జరుగుతున్నాయని చెప్పి ఒక అపోహతోటి
అందరి ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచేశారు ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ కేటీఆర్ ఫ్యామిలీది అంతా కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్టు ఇక్కడ మనకు ఇప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య, ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు మంచి పద్ధతి కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ది వినడం అనేది ఎంత దారుణం. మీరు ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ సంభాషణ, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమే అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి వీళ్ళు శిక్షకు అర్హులు. వీళ్ళు ఈ కేసీఆర్ ఫ్యామిలీ శిక్షకు అర్హులు కాబట్టి వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఏవన్గా చేర్చి ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయాలి, తరువుగా చేయాలి, సమగ్రంగా చేయాలని చెప్పి అసలు చాలా లోతైన విచారణ జరిపి ఏం జరిగిందో వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియపరచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము కోరడం జరిగింది. ఎస్ సార్, అంటే మనం ఒకవైపు మీరు అంటున్నారు అటువైపు ఏమో కేటీఆర్ గారు లేదు ఒకటి రెండు ఫోన్లు ఏమైనా ట్యాప్ చేస్తే చేసుండొచ్చు, అది అన్ని మా అంటే మాకే ఎటువంటి సంబంధము లేదని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనం గమనించినట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి మీద ఇటువంటి కేసు ఒకటి ఉండేది, ఓటుకు నోటు కేసు కాబట్టి. సో దానికి సంబంధించి కక్షపూరితమైన చర్యగా దీన్ని భావిస్తున్నామని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే కేవలం అధికారంలోకి రాగానే మా పార్టీ నాయకుల్ని కానీ మమ్మల్ని కానీ అందరినీ టార్గెట్ చేశారు, కక్షపూరితంగా మాత్రమే ఎలక్షన్స్ కోసము, ఎలక్షన్స్ ముందు కూడా మా మీద ఇలాంటి కావాలని అపనిందలు వేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు సార్. దానికి మీ సమాధానం ఏంటి? అంటే వాస్తవానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్రంలో మనం చూసాం ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది, అదైతే మాకు సంబంధం లేని విషయం కదా. మేమేమంటున్నామంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించరు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరు కాబట్టి ఆ అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వస్తుంటే వాళ్ళు అసహనంతో మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడతాడు, అతను అవును అని ఒప్పుకుంటున్నాడు. ఇంక అంతకన్నా సాక్ష్యాధారం ఏం కావాలి మనకి? అంతకన్నా ఇప్పుడు ఆయనే చెప్పింది కదా స్వయంగా, ఒక ఫోన్ కాదు కదా, ఎవరిది ఏమి ట్యాప్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఒకవేళ ఎవరిదైనా చేయాలంటే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసి దాని ఆధారంగా ఆ క్రైమ్ నెంబర్ మెన్షన్ చేసి కాల్ డాటా కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, ఇవన్నీ తీస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, నిఘా సంస్థలు. కానీ ఇక్కడ నిఘా సంస్థలు కాకుండా వీళ్ళు జేబు సంస్థలుగా మార్చుకున్నారు. నిఘా సంస్థల్ని జేబు సంస్థలుగా మార్చుకొని వాళ్ళ కులానికి చెందిన వ్యక్తులను అందులో నియమించి వాళ్ళ ద్వారానే తతంగం అంతా నడిపించింది కాబట్టి ఇది పెద్ద కుట్ర, ఇది చాలా భారీ కుంభకోణం అని మేము చెప్తా ఉన్నాం. అవును సార్, మరి ఇంతకు ముందు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇంతకు ముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు అట్లీస్ట్ వన్ కంప్లైంట్ కూడా రేస్ చేయలేదు ఎందుకు దీని గురించి? అంటే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి, అంటే మీ అధికారంలోకి వచ్చాకే ఎందుకు తీశారు అని. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు కాబట్టి దాన్ని మేము మాట్లాడి ఎంక్వైరీ విచారణ జరుగుతున్నది. ఇప్పుడు పోలీస్ విచారణ జరుగుతుంది, న్యాయస్థానంలో కూడా నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ అరాచకాలు అన్యాయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చాలాసార్లు కూడా మా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చెప్పిండు వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి చాలా వేదికల మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నాం కానీ మీకు తెలుసు కదా అధికారంలో ఉంటే మొన్న ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి వాళ్ళ అన్యాయాలు అరాచకాలు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి, దాని ఆధారంగానే విచారణ జరుగుతూ ఉంది. దీంట్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా దీంట్లో వాళ్ళు శిక్ష తప్పదు వారికి, ఇది కఠినంగా వ్యవహరిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం రావాలి కాబట్టి ఎవరు తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. డెఫినెట్లీ సార్. అయితే మీరు నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి డీజీపీ గారు ఎలా స్పందించారు మీ కంప్లైంట్ పై? అంటే ఏమన్నా చర్యలు తీసుకుంటామని ఆయన మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అయితే ఈ విషయాలన్నింటినీ మేము వారికి వివరించడం జరిగింది. అయితే డీజీపీ గారు ఏమన్నారంటే ఇటువంటి ఈ విషయంలో ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది వ్యక్తులు, పెద్దవాళ్ళు, శాసనసభ్యులు, వ్యాపారస్తులు కూడా మాకు వచ్చి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము సమగ్రంగా పరిశీలిస్తున్నాం, తప్పకుండా బాధ్యులపై చర్య తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా కంప్లైంట్లు వచ్చినాయని చెప్పారు మాకు వారు. అంటే మీరు పర్టికులర్గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేశారు కదా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు, సో వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఆ రోజు అధికారంలో ఉన్నారు కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు అనే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఒక ఎమ్మెల్సీ నవీన్ రావు, వీళ్ళందరికీ ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళు కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం జరిగింది. పోలీసు విచారణ జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అది కాబట్టి వాళ్ళందరికీ చట్టపరంగా ఏ విధంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా, న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా పోలీస్ శాఖ వారు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వీళ్ళందరిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వార్ రూమ్ ని మరి మీరు మెన్షన్ చేసినట్టుగా వార్ రూమ్ ని చెక్ చేయించడము, దాని మీద నిఘా పెట్టడం ఏమైనా చేస్తానన్నారు? అంటే మాకు మేము మా దృష్టికి వచ్చిన విషయాన్ని మేము డీజీపీ గారికి తెలియజేయడం జరిగింది. ఓకే,
ఫామ్ హౌస్ను ఖచ్చితంగా తనిఖీ చేయాలి, తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి వార్ రూమ్ సీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. విచారిస్తామని చెప్పారు. వారు వారికి అనుకూల పరిస్థితిని బట్టి చర్యలు ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కానివ్వండి, గత శాసనసభ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి కేవలం వాళ్ళ కుటుంబ పాలనగా, కుటుంబమే పరిపాలనా కేంద్రంగా సాగింది. తెలంగాణ సమాజం గౌరవప్రదమైన సమాజం, వారు ఉండెద్దు పోకడలను, నిరంకుశ పరిపాలన, ఆనాడు నిజాంని ఎదిరించిన తెలంగాణ సమాజం ఈనాడు కేసీఆర్ కుటుంబాన్ని సహించలేదన్నది ఈ మొన్నటి శాసనసభ ఎన్నికల రిజల్ట్ తోటి నిరూపించారు. కాబట్టి వీళ్ళు ఈ ఒక్క వ్యవహారమే కాదు, రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం తెలంగాణ సంపద అంతా దోసుకొని దాచుకున్నారు. ఇది నగ్న సత్యం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు. వాళ్ళన్ని, వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. వాళ్ళు ఉండే స్థలం జైలేగా. చూద్దాం సార్ అసలు ఏం జరగబోతుంది ముందు ముందు. అంటే ఈ కేసు ఇంకా ఎక్కడ ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎక్కడికి దారి తీస్తుంది, సో ఎంతమంది ఉన్నారనేది పోలీసులు విచారణ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు. చూద్దాం సార్, థ్యాంక్ యూ సో మచ్.